దేశవ్యాప్తంగా పేరు మోసిన ఘరానా దొంగలు వాళ్లు. తాళాలు వేసిన ఇల్లే వారి టార్గెట్. సీసీ కెమెరాలు లేని అపార్ట్మెంట్లు, ప్రాంతాలను ఎంచుకుని మరీ దొంగతనాలు చేయటంలో నేర్పరులు. ఇలా వివిధ రాష్ట్రాల్లో 16 దొంగతనాలకు పాల్పడ్డారు. కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. చివరకు వారి పాపం పండి విజయవాడ పోలీసులకు పట్టుబడ్డారు. ఒక కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్లు చేసిన చోరీల చిట్టా చూసి నివ్వెరపోయారు. ఇక్కడ చూడండి, ఎన్నెన్నో నగలు ధగధగలాడుతూ మెరిసిపోతున్నాయి. ఉంగరం, గొలుసులు, హారాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో వెరైటీ డిజైన్ల ఆభరణాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ ఆభరణాలన్నీ అమ్మడానికి కాదండోయ్, ఇది నగల ప్రదర్శన అంతకన్నా కాదు. ఓ ముఠా దేశవ్యాప్తంగా సంచరిస్తూ వివిధ రాష్ట్రాలలో దోచుకున్న ఆభరణాలివి. అప్పుడెప్పుడో వచ్చిన షోలే సినిమాలో మాదిరిగా గబ్బర్ సింగ్ అలియాస్ సత్పాల్ సింగ్ ఈ దొంగల ముఠాకు నాయకుడు. అతన్ని ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ సత్పాల్ సింగ్ కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన యువకులను చేరదీసి ఓ దొంగల ముఠాను తయారు చేశాడు. వారెప్పుడు ఎక్కడ సంచరిస్తారో వారికే తెలీదు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా ప్రాంతాలలో కలే తిరుగుతారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది మొదట చూస్తారు. ఆ తర్వాత తాళం వేసిన ఇళ్లను గుర్తించి చడి చప్పుడు లేకుండా తాళాలు పగలకొట్టి ఇంట్లోకి చొరబడతారు. నగదు నగలను దోచుకుని ఎంచక్క జారుకుంటారు. ఇదే ముఠాకు చెందిన ముగ్గురు దొంగలు చోరీలకు ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేసుకున్నారు. వీళ్లలో ఒకడు హర్యానా రాష్ట్రం గుర్గావ్ ప్రాంతానికి చెందిన ప్రీత్పాల్ టాక్రాన్ కాగా, మరొకడు రాజస్థాన్లోని పిలాని ప్రాంతానికి చెందిన రాజీవ్ సోని. 3 పదుల వయసున్న వీరు ఈజీగా మనీ సంపాదించవచ్చని సత్పాల్ సింగ్ ముఠాలో చేరిపోయారు. సత్పాల్ సింగ్ ప్లాన్లతో ఇటీవలి కాలంలో విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. వరుస దొంగతనాలతో అప్రమత్తమైన బెజవాడ పోలీసులు దోపిడీ గ్యాంగులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ముఠా సభ్యులు దొంగతనాలు చేసిన అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు లేకపోయినా విజయవాడ వ్యాప్తంగా పలుచోట్ల నిఘా నేత్రాలు ఉన్నాయి. దొంగతనాలు జరిగిన అన్ని ప్రదేశాలలో కామన్ గా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అంతే, నిఘా పెట్టిన పోలీసులు ప్రీత్పాల్ టాక్రాన్, రాజీవ్ సోనీలను అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మరో వ్యక్తి రోతాస్ ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అయితే వారి చోరీల జాబితాను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వీరిద్దరి దగ్గర నుంచే దాదాపు 90 లక్షల రూపాయలు విలువ చేసే 3 కేజీల బంగారాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అవసరమైతే కాల్పులకు కూడా తెగించే ఈ ముఠాను పట్టుకోవటం చాలా కష్టమైందని పోలీస్ అధికారులు తెలిపారు. మొత్తం 16 కేసులు. ఈ 16 కేసులు సంబంధించి ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ లో మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు. ప్రధాన సూత్రధారి సత్పాల్ సింగ్ ఇంకా దొరకలేదు. బట్ ఎవరైతే అతని ఇతర గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారో, ఇక్కడ ప్రీతిపాల్ సింగ్, ప్రీతిపాల్, అదేవిధంగా రాజీవ్ సోని, రాజీవ్ సోని, ఇంకొక అతను రోటాస్ అని, అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఇంటర్ స్టేట్ రాబరీ డెకాయిటీ గ్యాంగ్ కి సంబంధించిన దొంగలు. వీళ్ళ నుంచి దాదాపు 3 కేజీల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా వేరే ముఖ్యమైన నిందితుడు ఉన్నాడు, సత్పాల్ సింగ్. అతను ఇంకా అరెస్ట్ చేయలేదు. అతని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి కూడా మనం టీమ్స్ ఇతర రాష్ట్రాలకు పంపించడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత టోటల్ రికవరీ ఏదైతే ఉందో అదంతా మనకి వచ్చే అవకాశం ఉంది. క్యాష్ చేయడం కూడా మనకి తీసుకురావడం అంత చాలా కష్టమైంది. ఎందుకంటే ఇంతకుముందు రీసెంట్ గా కర్నూలులో పాపేశ్వర్ వెళ్తే వాళ్ళని పట్టుకున్నారు అక్కడోళ్ళు, వాళ్ళ మీద ఫైరింగ్ అయింది. అట్లా తమిళనాడులో ఒక ఆఫీసర్ కూడా ఫైరింగ్ లో చనిపోయాడు, లేదంటే దొంగలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు. చాలా రిస్క్ చేసి మన వాళ్ళు ఇంటర్స్టేట్ గ్యాంగ్ వీళ్ళందరినీ అక్కడ క్యాచ్ చేయడం చాలా కష్టమైంది. ఒక 2 మంత్స్ ఆల్మోస్ట్ మొత్తం అందరం, ఈవెన్ సిపి గారు కూడా, జాయింట్ సిపి గారు అయితే ఆల్మోస్ట్ డైలీ దీని గురించి చేయడం, సిపి గారు కూడా రెగ్యులర్ గా రివ్యూ చేయడం, అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి పైనుంచి కిందాక దీన్ని చాలా కష్టపడి చేయడం జరిగింది. వీరిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు మరింత పని దొరికింది. తవ్వే కొద్దీ ఒక్కో కేసు బయటకు వస్తోంది. ప్రీత్పాల్ టాక్రాన్ కు దేశంలోనే కరుడు కట్టిన నేరస్తునిగా పేరుంది. హర్యానాలో ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉంది.
పదికి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక సత్పాల్ సింగ్ ముఠాలో కొట్టుకొచ్చిన సొమ్మును విక్రయించి నగదుగా మార్చడంలో కీలక పాత్ర రాజీవ్ సోనీది. రాజస్థాన్ లో గతంలో అరెస్టు చేసినా మళ్లీ బయటకొచ్చి యథేచ్ఛగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇతనిపై దొంగతనాలు, హత్యలు, హత్యాయత్నాలు వంటి కేసులు వివిధ రాష్ట్రాలలో అన్నీ కలిపి 30 దాకా ఉన్నాయి. హర్యానాలో డోషియర్ క్రిమినల్ షీట్ కూడా ఇతనిపై నమోదైంది. దొంగిలించిన సొమ్ముతోనే ఖరీదైన కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ముఠా సభ్యులు. దొంగతనం చేసేందుకు ముందు రోజు కార్లలోనే వచ్చి ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. సీసీ కెమెరాలు ఉంటే ఆ ప్రాంతాలను వదిలేస్తారు. అంతేకాకుండా చుట్టుపక్కల వారిని కలిసి ఇళ్ల అద్దెకున్నాయా, కాలనీలు అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా కూడా ఆరా తీస్తారు. తమకంతా అనుకూలంగా ఉందనుకుంటే చాలు, పగలు రాత్రి తేడా లేదు, ఆ ఇంటిని కొల్లగొట్టేస్తారు. ఎక్కడ దొంగతనం చేసినా ఆ ముఠా వారంతా ఢిల్లీలో కలుసుకుని వాటాలు పంచుకుని మళ్లీ ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోతారు. ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కిన వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్లోని 16 ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి కోట్ల రూపాయల నగలను దోచుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతోనే వీళ్ల కదలికలను గుర్తించామన్నారు పోలీసులు. ఫ్లైట్స్ లో వచ్చి ఫ్యామిలీస్ ని గోవాలో కూడా పెట్టి గోవాని ఈలోపు వచ్చేసి కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో చేసుకుని వెళ్ళిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఈ మొన్న అక్టోబర్ నుంచి ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు. ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ రావటం హైదరాబాద్ ఫ్లైట్స్ లో మెయిన్ అఫెండర్స్ వస్తారు, మెయిన్ ముద్దాయిలు వస్తారు. అక్కడ నుంచి వాళ్ళ ఓన్ కార్స్, సమ్టైమ్స్ హైర్ కార్స్ కూడా తీసుకొస్తారండి. కార్స్ మారుస్తూ ఉంటారు, వితౌట్ నెంబర్ ప్లేట్స్ వస్తారు. వీళ్ళు చాలా వరకు స్క్రీన్ చేసేస్తారు వీళ్ళ ఎవిడెన్సెస్ ని. ఇలాంటి వాటికి కూడా ఈ పోలీస్ రాడార్ ఎక్కడ అందకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటారు. బాగా హార్డ్ కోర్ క్రిమినల్స్ వీళ్ళు. ఈ కేసు చేయడానికి ఆల్మోస్ట్ 10 స్టేట్స్ యొక్క కోఆపరేషన్, పోలీస్ యొక్క కోఆపరేషన్ తీసుకోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలో కీలక సభ్యులు పోలీసుల చేతికి చిక్కడంతో ఇప్పుడు ముఠా లీడర్ సత్పాల్ సింగ్ ను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. గబ్బర్ సింగ్ లా ఫీల్ అయ్యే ముఠా నాయకుడు సత్పాల్ సింగ్ ను మిగతా ముఠా సభ్యులు పర్మిందర్, జితేందర్, సాధులను పట్టుకోవాల్సి ఉందని, వీరి కోసం ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం కూడా కోరతామని బెజవాడ పోలీస్ అధికారులు తెలిపారు.